మాట్లాడతారు రాహుల్ రాము మాట్లాడాల్సింది కోరుకుంటున్నా ఎంతసేపు వరుస్తారు నేను చూస్తున్నాను ఈ మనిషి ఉన్నాడు కదా నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణగూడ బ్రాంచ్ మేమిద్దరము ఒక్కరోజు క్లాస్లో ప్రతి ప్రతిరోజు గేట్ బయటనే వాస్తవానికి మేమిద్దరం ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ దోస్తాన ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టిండు హుషార్లో జరిపేదని ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది ఈ సినిమా చేసేటప్పుడు నేను హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నానా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నానా అని కానీ చేయించండు మొత్తానికి సో ఏ విన డైలాగ్ సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి సుద్ధురా ఇరవై రెండు ఇరవై రెండు తారీఖున చూడు వెళ్ళిపో మరి పో ఈ మనిషి అప్పులో నింబడబడతారు కదా పైసలు ఈ పైసలు ఈ పైసలు అని అట్లా నన్ను నింబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న ఫస్ట్ నేను నువ్వు ఉన్నావు కదా చాలు సరిపోతుంది అన్నాడు దాని తర్వాత దర్శిగా అని స్టోరీ దర్శిగాడు నాకు ఫోన్ చేసి సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు మనం ఉంటే సరిపోతుంది రా అన్న నేను దాని తర్వాత విష్ణువారు అడిగారు నన్ను మీరు ఇద్దరు చేస్తున్నారు కదా మన ముగ్గురం ఉంటే సరిపోతుంది అని సరిపోలే వీడు ఏడాదిన్నర టార్చర్ పెట్టిండు మమ్మల్ని ఈ స్పేస్ సూట్లో చూస్తున్నారా దీనికి పోలేము దీనికి పోలేము తినలేము వంగలేము కూర్చోలేం నిలబడలేం ఏడాది కానీ మేము ఏడాదిన్నర కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు ఏ గట్టి చెప్పా ఏ ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరన్నా వన్ టూ త్రీ అంట గట్టి చెప్పండి ఒకసారి వన్ టూ త్రీ చూస్తారు కదా చూస్తారా లేదా చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఓము ఈయన భీము కానీ ఈ బుస్సును మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈత గారు నేను ఇంక ఇచ్చేస్తాం మైక్ నాకు మాట మాటకి ఇవ్వకండి ఓకే నా ప్యాంటు జారిపోతుంది లోపల ఏంటిది ఏంటిది ఆ ఇవ్వండి డైలాగ్ నా డైలాగా పైసలు చెప్తా నేను డైలాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మరీ మరీ ఎక్కువగా కదలకండి మాకు అర్థమైంది మీ మీ వస్త్రాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని సో నౌ భీమ్ మాట్లాడుతున్నాను